హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ టిప్స్ బై లక్కీ. ఈరోజు నేను మీకు ఒక చిన్న షాపింగ్ వీడియో అనేది చూపించబోతున్నాను అనమాట. మేము రీసెంట్గా షాపింగ్ చేసాము శారీస్ది, అది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఈ వీడియోలో నేను టిప్స్ అనేది ఇవ్వబోతున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు శారీస్ అనేది ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి అంతా షాపింగ్ చేస్తాము. ఇదేంటంటే మేము మదీనాలో తీసుకున్నాం అనమాట. అక్కడ హోల్సేల్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, రీటైల్ అనేది చాలా తక్కువ ఉన్నా కానీ మనకేంటంటే సేమ్ ప్రైస్ అనేది అదే పడుతుంది. మేమేంటంటే మాకు అక్కడ ఏదైనా సిచ్యువేషన్స్ అనేది మేము చెప్తున్నాను, మీరు ఇలా రావడ పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. అక్కడ ఏటీఎమ్స్ అనేవి తక్కువే ఉంటాయండి, ఉన్న ఒక్కోసారి వర్క్ కాకపోతే మనం ఇబ్బంది పడాలి, ఆల్రెడీ మేము ఫేస్ చేసామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అంటే బిల్లింగ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే షాప్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి అంత ఇదేం జరగదు. మనకేంటంటే హౌస్ పర్పస్గా తీసుకున్నప్పుడు మనకి అంత ఐడియా ఉండదు ఏ టైంలో ఏది అమౌంట్ చెక్ చేసుకుంటున్నామో లేదని హడావుడదని మనం చీరలు చూసే ఇదిలోనే ఉంటాం అనమాట. అదొకటి మెయిన్ థింగ్ మనకి జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వేరే ప్రాంతాల నుంచి వస్తాం కాబట్టి మనం మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగినా కానీ మళ్ళీ వచ్చి అడిగేంత సీన్ ఉండదు అనమాట, అందుకోసం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక శారీ ఇప్పుడు ఈ షాప్లో ఒక రేట్ ఉంటుంది, ఇంకో షాప్లో ఇంకో రేట్ ఉంటుంది అనమాట. మనం ముందే ఒకే దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం చీరలు తీసుకోకూడదు. జస్ట్ ఏంటంటే విండో షాపింగ్ లాగా జస్ట్ ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కంపేర్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ బెటర్ అనిపించిన తర్వాత అప్పుడు మనం చూసుకోవాలన్నమాట. అండ్ ఒకటి అర్ర ఒక ఫైవ్ శారీస్ కోసం అని దూరం వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి చేసేయాల్సినంత ఇదేం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే రీటైల్గానే పడుతుంది మనకి ప్రైసు. అండ్ ఎక్కువ అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కజిన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఏంటంటే ఒక్కొక్కరికి ఈచ్ వన్ ఒక ఫోర్ ఫైవ్ శారీస్ వేసుకున్నా కానీ ఒక 30-40 దాకా వస్తాయి కాబట్టి అలాంటప్పుడు మనం బల్క్లో ఒకేసారి తీసేసుకోవచ్చు అనమాట వచ్చేసి, అది బెనిఫిట్. అంతేగాని మనం ఒక సింగిల్ పర్సన్ మహా అయితే ఒక శారీ ఎన్ని కడతాడు, ఒక 10 ఏమో తీసుకున్నాం అనుకోండి, అది కూడా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలన్నమాట. అండ్ డీటెయిల్గానే పడుతుంది అది కూడాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవడం మెయిన్ థింగ్, క్వాలిటీ చూసుకోవాలి. అండ్ దాని మీద మనకు కొంచెం ఐడియా ఉండాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఐటమ్స్ ఫినిష్ చేసే ఐటమ్స్ అయిపోయింది. అండ్ బిల్లింగ్ ఒకటి. అండ్ మరీ హెవీ హెవీ లగేజెస్ అయితే లోపలికి తీసుకురానిది కాబట్టి మనమే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ మనం పట్టుకెళ్ళాలన్నమాట. మేము మర్చిపోతే పాప షాప్ వాళ్ళే తిప్పి మళ్ళీ వెనక్కిచ్చారు, అందుకో ఇది ఒకటి ఫేస్ చేస్తాం అందుకని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మెయిన్ మనం చూసుకుని మైండ్లో పెట్టుకుని దూరం నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలా లేకపోతే తక్కువ తీసుకోవాలా లేకపోతే ఎక్కువ తీసుకునేటప్పుడు ఓకే బెస్ట్ అనుకుని ఒక వన్ మెయిన్. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ గూగుల్ మ్యాప్లు నమ్ముకుని మాత్రం మీరు ఇక్కడ షాప్స్ అనేవి అస్సలు కనుక్కోలేరు. మీకేంటంటే ఇన్ కేస్ ఏమైనా వీడియోలో మీరు చూసారనుకోండి, దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి షాప్ ఎక్కడ అని అడగండి. అంతేగాని గూగుల్ మ్యాప్స్ని కానీ పట్టుకుని మీరు వచ్చారంటే ఇక్కడ ముక్కుంటే చుట్టేపల తిప్పి మీరు రావాల్సిందే తప్ప మీకు డైరెక్ట్గా అనేది ఏదో మెయిన్ రోడ్ మీద ఉన్నా కానీ మనకి ఐడియా ఉండదు అనమాట, అది అలాగే ఉంటుంది. అందుకని మెయిన్ మీరు షాప్ వాడికి ఫోన్ చేసి, ఓనర్స్ ఫోన్ చేసి మీరు అప్పుడు కనుక్కుని అడ్రస్ కనుక్కుని వెళ్ళడం బెస్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్.